అధ్యక్ష తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన అనతి కాలంలోనే దేశంలోకెళ్ళి అగ్రగామి రాష్ట్రంగా రూపుదాల్చింది తెలంగాణ అస్తిత్వానికి నిలువెత్తు ప్రతీకగా నిలిచిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి సారథ్యంలో స్వరాష్ట్ర సప్నం సాకారమైంది సమైక్య రాష్ట్రంలో ద్వితీయ శ్రేణి పౌరులుగా నానా అగచాట్లు పడుతున్న తెలంగాణ ప్రజానికాన్ని కేసీఆర్ గారు మేల్కొల్పిన తీరు ఉజ్జమాన్ని రగిలించిన రాష్ట్రాన్ని సాధించిన తీరు చరిత్రాత్మకం తెలంగాణ సామాజిక ఆర్థిక పరిస్థితులపై సాధికారత కలిగిన ఉజ్జమ సారథినే స్వరాష్ట్ర రతసారథిగా ప్రజలు ఎన్నుకున్నారు తెలంగాణ పునర్నిర్మాణ బాధ్యతను వారి భుజస్కందాలపైన మోపారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రజలు తమపై ప్రకటించిన విశ్వాసాన్ని 100కు 100% నిలబెట్టుకుంటూ ఆనాడు ఎంతటి నిబద్ధతతో ఉజ్జమాన్ని ముందుకు నడిపించారో అంతే నిబద్ధతతో ఈనాడు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తున్నారు పోరాట దశ నుంచి రాష్ట్ర ఆవిర్భావం వరకు నూతన రాష్ట్రాన్ని ఆదర్శ రాష్ట్రంగా అవతరింపజేసిన సందర్భం వరకు అంతా మన కళ్ళ ముందు జరిగిన జరుగుతున్న అద్భుత చరిత్ర నూతనంగా ఏర్పడిన రాష్ట్రంలో ప్రతిదీ నూతనంగా నిర్వచించుకోవాల్సిందే నూతనంగా నిర్మించుకోవాల్సిందే ప్రజల ఆకాంక్షలు అభివృద్ధి ధ్యేయంగా ప్రణాళికలను తెలంగాణ కోణంలో రూపొందించుకోవాల్సిందే అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తొలి శాసనసభ సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ నీడ్స్ టు రీఇన్వెంట్ ఇట్సెల్ఫ్ అండ్ టు రీఓరియంట్ ఇట్సెల్ఫ్ అని చెప్పారు అధ్యక్ష పటిష్టమైన ఫిజికల్ ప్రొడెన్స్ ను పాటిస్తూ అవినీతికి ఆస్కారం లేని విధంగా టీఎస్ ఐపాస్ టీఎస్ బీపాస్ ధరణి డిజిటల్ నగదు బదిలీ వంటి పారదర్శక విధానాలు అమలు చేయడం వల్ల రాష్ట్ర సంపదను గణనీయంగా పెంచారు ప్రగతి ప్రస్థానంలో అనేక సవాళ్లను అధిగమించారు క్లిష్టమైన సమస్యలను పరిష్కరించారు ప్రజల అండదండలతో తెలంగాణను అద్భుతమైన ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దారు పరిపాలనలో టీఆర్ఎస్ ప్రభుత్వం రాజీ లేని వైఖరిని అవలంబించింది ఎక్కడా అవినీతికి ఆస్కారం ఇవ్వలేదు అడుగడుగునా పారదర్శకతను పాటించింది కడుపు నోరు కట్టుకొని నీతిగా నిజాయితీగా పరిపాలించి ప్రతి పథకం ప్రయోజనం నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో చేరుతుండటమే దీనికి సాక్ష్యం దరఖాస్తు పెట్టాల్సిన పని లేదు ఆఫీసుల చుట్టూ కాగితాలు పట్టుకొని కాళ్ళరిగేలా తిరగాల్సిన అవసరం లేదు డిజిటల్ మనీ ట్రాన్స్ఫర్ విధానంలో నగదును ప్రభుత్వం నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తుంది అది ఆసరా పెన్షన్ గాని రైతు బంధు గాని దళిత బంధు గాని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి హైదరాబాద్ లో మీట నొక్కితే రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది లబ్ధిదారుల ఫోన్లు టింగు 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 మని మోగుతున్నాయి ఖాతాలోకి డబ్బు చేరిన సమాచారాన్ని గంట కొట్టి మరీ తెలియజేస్తున్నాయి అందుకే ప్రజలు పదే పదే కేసీఆర్ గారి నాయకత్వం పట్ల టీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల అచంచలమైన విశ్వాసాన్ని ప్రకటిస్తున్నారు అద్భుతమైన విజయాలను అందిస్తున్నారు అధ్యక్ష ఏడేళ్ల క్రితం సమైక్య పాలకుల అన్యాయాలకు వ్యతిరేకంగా ఇదే సభలో పేగులు దిగేదాకా కొట్లాడినాం ఆ చీకటి రోజులు తలుచుకుంటే ఇప్పటికీ ఒళ్ళు గగురు పొడుస్తుంది రాష్ట్రం ఏర్పడిన నాడు తెలంగాణ పరిస్థితి చూస్తే కరువు కాటకాలు సాగునీరు లేదు తాగునీరు లేదు రైతులు చేనేత కార్మికుల ఆత్మహత్యలు ఆకలి చావులు తీవ్రమైన కరెంటు కోతలు పవర్ హాలిడేలు ఇందిరా పార్కు దగ్గర పారిశ్రామికవేత్తల ధర్నాలు సమస్యల వలయంలో తెలంగాణ విలవిలలాడుతున్నది పరిపాలనా పగ్గాలు చేపట్టిన వెంటనే చిక్కుముళ్లను విప్పుకుంటూ స్పష్టతను సాధిస్తూ క్రమక్రమంగా ఒక్కో సమస్యను పరిష్కరించుకుంటూ ముందుకు సాగాం నేడు తెలంగాణ కరువు కాటకాల నుంచి సాగునీటి సమృద్ధిని సాధించింది కరెంటు కోతల నుంచి 24 గంటల విద్యుత్ కాంతుల్లోకి పయనించింది సంక్షోభ కాలం నుంచి సంక్షేమ యుగంలో ప్రవేశించింది అవమాన పరంపర నుంచి ఆత్మగౌరవ చైతన్యంలోకి అప్రతిహతంగా దూసుకుపోతుంది ప్రజాస్వామ్య భారత చరిత్రలో తెలంగాణ రాష్ట్ర ప్రగతి ప్రస్థానం ఒక అద్భుతం టుడే తెలంగాణ ఈజ్ ఎ టార్చ్ బేరర్ నేడు తెలంగాణ ఆచరించింది రేపు దేశము అనుసరిస్తున్నది ఈ మాట అక్షర సత్యం ఈ 7.5 సంవత్సరాల చరిత్రే దీనికి సాక్ష్యం ఈ ప్రగతి యాత్రకు కొనసాగింపే నేడు నేను ప్రవేశపెడుతున్న బడ్జెట్ 2022-23 వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టే అవకాశాన్ని నాకు కల్పించినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి శాసనసభకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నాయకుడు దక్షత ఉన్నవాడైతే లక్షలకైనా కోట్లకైనా సార్థకత చేకూరుతుంది
ఖజానాకు ఎంత ధనం వచ్చి చేరిందన్నది కాదు, ఆ ధనం ప్రజల జీవితాల్లో ప్రతిఫలించిందా లేదా అన్నదే ముఖ్యం. బడ్జెట్ అంటే అంకెల సముదాయం కాదు, ప్రజల ఆశల ఆకాంక్షల వ్యక్తీకరణ. బడ్జెట్లో వివిధ పద్ధతుల వివరాల్లోకి వెళ్లే ముందు ఓ కఠోర వాస్తవాన్ని నేను ప్రస్తావించక తప్పడం లేదు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత కూడా మనకు వివక్ష ఎదురవుతూనే ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలకులు వివక్ష చూపితే స్వరాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోంది. కేంద్ర వైఖరి గురించి తెలంగాణ ప్రజల మాటల్లో చెప్పాలంటే కాళ్ళెళ్ళ కట్టపెట్టినట్టు ఉన్నది. ప్రగతిశీల రాష్ట్రాలకు ప్రత్యేక ప్రోత్సాహం లేకపోగా నిరుత్సాహం కలిగించేలా కేంద్రం వ్యవహరిస్తున్నది. తెలంగాణ పురిటి దశలో ఉన్నప్పటి నుంచే కేంద్రం దాడి ప్రారంభమైంది. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలైనా జరుపుకోకముందే ఖమ్మం జిల్లాలోని 7 మండలాలను ఆంధ్రప్రదేశ్కు కట్టబెట్టింది. తెలంగాణ తొలి అడుగులోనే కేంద్ర అప్రజాస్వామిక చర్యను నిరసిస్తూ బంద్ పాటించాల్సి వచ్చింది. 7 మండలాల అక్రమ బదలాయింపుతో మన రాష్ట్రం లోయర్ సీలేరు విద్యుత్ ప్రాజెక్టును కోల్పోయింది. 5 ఏళ్ల పాటు హైకోర్టు విభజన చేయకుండా కేంద్రం అనవసరంగా తాత్సారం చేసింది. విభజన చట్టంలో పేర్కొన్న హామీలు ఇప్పటికీ అమలు చేయడం లేదు. ఇవి చాలవన్నట్టు పార్లమెంట్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం గురించి చర్చ జరిగిన ప్రతిసారి తల్లిని చంపి బిడ్డను బతికించారని పదే పదే వ్యాఖ్యానిస్తూ కేంద్ర ప్రభుత్వ పెద్దలు తెలంగాణ ప్రజల మనోభావాలను దారుణంగా దెబ్బతీస్తున్నారు. తెలంగాణలో అమలు పరచాల్సిన ఐటీఐఆర్ను అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం తీరని అన్యాయం చేసింది. ఐటీఐఆర్ను అమలు చేసి ఉంటే తెలంగాణ రంగంలో ఐటీ రంగం మరింతగా పురోగమించేది, ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధి కల్పించేది. కేంద్రం ఆ అవకాశం లేకుండా చేసింది. కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రంలోని ఆనాటి 9 ఉమ్మడి జిల్లాలను వెనుకబడిన జిల్లాలుగా ప్రకటించింది. కానీ ఈ జిల్లాలకు రావాల్సిన నిధులివ్వడంలో అనవసర జాప్యం చేస్తోంది. ఒకవైపు కోఆపరేటివ్ ఫెడరలిజం అని గొప్పగా చెప్తూనే రెండో వైపు ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్రాల అధికారాలను కబలిస్తోంది. కొత్త రాష్ట్రానికి అదనపు నిధులు ఇవ్వాలని కోరుతూ ఎంతో ఆశతో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర సర్కారుకు ఎన్నో ప్రతిపాదనలను సమర్పించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారే స్వయంగా పూనుకొని ప్రధానమంత్రి గారికి వినయంగా విన్నవించారు. కానీ లాభం లేకపోయింది. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలకు 24,000 కోట్ల ప్రత్యేక నిధులు ఇవ్వాలని నీతి ఆయోగ్ చేసిన సిఫార్సులను కేంద్రం బుట్టదాకాలు చేసింది. 24,000 కోట్లు కాదు కదా, 24 పైసలు కూడా ఇవ్వలేదు. అధ్యక్ష, కొత్త రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు పన్ను మినహాయింపుతో పాటు ఇతర ప్రోత్సాహకాలు ఇవ్వాలని ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 94(1) పేర్కొంది. కానీ చెప్పుకోదగ్గ ప్రోత్సాహకాలేవీ కేంద్రం ఇవ్వలేదు. విభజన చట్టంలోని హామీలైన బయ్యారం స్టీల్ ప్లాంటు, కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీల విషయంలో అతీగతి లేదు. రైల్వే కనెక్టివిటీని పెంచే ప్రతిపాదనలు పెండింగ్లోనే పెడుతున్నది. గిరిజన యూనివర్సిటీకి సంబంధించి కంటి తుడుపుగా కేవలం 20 కోట్లను విదిల్చింది. కేంద్ర ప్రాయోజిత పథకాల కోసం తెలంగాణకు విడుదల చేయాల్సిన 495 కోట్ల మొత్తాన్ని పొరపాటున ఆంధ్రప్రదేశ్ ఖాతాలో జమ చేసింది. 7 ఏళ్ల నుంచి అడుగుతున్నా ఇప్పటికీ మన రాష్ట్ర నిధులు తిరిగి ఇవ్వలేదు. దీన్ని బట్టి కేంద్ర నిర్లక్ష్యాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇంకో పక్క జహీరాబాద్లోని నిమ్జ్కు సంబంధించి కేంద్ర వాటా 500 కోట్ల రూపాయలు ఇప్పటికీ ఇవ్వలేదు. ఆర్థిక సంఘాల సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం ఆమోదించడం ఆనవాయితీ. కానీ ప్రస్తుత కేంద్ర సర్కారు ఆ ఆనవాయితీని ఎంతమాత్రం పాటించడం లేదు. 15వ ఆర్థిక సంఘం మన రాష్ట్రానికి 2020-21వ సంవత్సరానికి 723 కోట్ల రూపాయలను ప్రత్యేక గ్రాంట్గా ఇవ్వాలని సిఫార్సు చేసింది. కేంద్రం ఆ సిఫార్సును బుట్టదాకాలు చేసింది. రాష్ట్రానికి ఇచ్చే నిర్దిష్ట గ్రాంట్లు 2,362 కోట్ల రూపాయలు విడుదల చేయలేదు. అదేవిధంగా సెక్టర్ స్పెసిఫిక్ గ్రాంట్లు 3,024 కోట్ల రూపాయలు ఇవ్వలేదు. ఈ మొత్తం గ్రాంట్లు కలిపి 5,386 కోట్ల రూపాయల తెలంగాణ నిధులను ఇవ్వకుండా కేంద్రం తొక్కిపెట్టింది. కరోనాతో దేశం ఎంతటి ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్నదో అందరికీ తెలిసిందే. ఈ సమయంలోనూ కేంద్రం రాష్ట్రాలకు 1 రూపాయి కూడా అదనంగా ఇవ్వలేదు. పైగా న్యాయసమ్మతంగా దక్కాల్సిన నిధులలో కోతలు విధించింది. కంటి తుడుపుగా రుణ పరిమితి పెంచుతూ దానికి షరతులు విధించింది. ఎఫ్ఆర్బిఎం పెంపుదలకు, విద్యుత్ సంస్కరణలకు లంక పెడుతూ కేంద్రం రాష్ట్రాల మెడ మీద కత్తిపెట్టింది. రైతు వ్యతిరేక విద్యుత్ సంస్కరణలు అమలు చేయకపోవడం వల్ల
తెలంగాణ ఏటా 5000 కోట్లు సమకూర్చుకునే అవకాశం కోల్పోయింది. మొత్తం 5 ఏళ్లలో 25000 కోట్ల రూపాయలు నష్టపోతుంది. దీని బట్టి కేంద్రం ఎంత నిరంకుశంగా వ్యవహరిస్తున్నదో అర్థం చేసుకోవచ్చు. 25000 కోట్ల రూపాయల కోసం చూస్తే బాయిలకాడ మీటర్లు పెట్టాలి, రైతుల నుంచి కరెంట్ ఛార్జీలు వసూలు చేయాలి, రైతుల మీద ఛార్జీల భారం వేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా లేదు. అది మా విధానమే కానే కాదు. గంటంలో ప్రాణం ఉండగా విద్యుత్ సంస్కరణలకు ఒప్పుకోము అని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కేంద్రానికి తెగేసి చెప్పారు. 4 కోట్ల ప్రజల శ్రేయస్సు కోసం 25000 కోట్ల రూపాయలు వదులుకోవడానికి సిద్ధపడ్డారు. ఎందుకంటే మాది రైతు ప్రభుత్వం కనుక, రైతు బిడ్డ పాలిస్తున్న ప్రభుత్వం కనుక.